సభ్యులు జయపాల్ యాదవ్ గారికి అదే విధంగా రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు రైతుల పక్షపాతి మన కేసీఆర్ గారు. కేవలం రైతులకు న్యాయం జరగలేని ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కుట్రాడి సాధించుకొని ఎన్నో బలిదానాల మధ్యన సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులతో పాటు ప్రతి వర్గం అన్న పథకాలు ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మిగతా రాష్ట్రాలు ఇరవై రాష్ట్రాలు తీసుకుంటే ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి పొందే పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు చెప్పుకుంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, పింఛన్లు కావచ్చు, అదేవిధంగా 24 గంటల కరెంటు కావచ్చు, ఇలా సబ్సిడీ నాణ్యమైన విత్తనాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా. కాబట్టి కేసీఆర్ గారికి అందరము మనము రుణపడి ఉంటాం. కాబట్టి అది ఎప్పటికీ మరపోద్దు. ఇంకో విషయానికి వస్తే ఈరోజు రైతు కమిటీలు ఉన్నాయి. ఈరోజు రైతు కమిటీలు ఎక్కడ దేశంలో అయ్యింది? ఈ రైతు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మండల అధ్యక్షుడు, మండల రైతు అధ్యక్షుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు. వీరికి మనం రైతులకు అందుబాటులో ఉండి సేవ చేసి రైతులకు నాణ్యం ఏ రకంగా పంట వేసుకుంటే ఏ పంట వేస్తే దిగుబడి మంచిగా వస్తుంది, ఆ విధంగా రైతులను ఏకం చేసి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతు వేదికలను కేవలం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ రైతు కమిటీల అధ్యక్షుల గురించి దాంట్లో ఏ ఊళ్ళు ఉంటారు, ఏ ఊళ్ళు ఉంటారు, ఏ ఊళ్ళు అంటే మండలాధికారి ఉంటాడు, ఏ ఊళ్ళు అంటే గ్రామ కమిటీ క్లస్టర్, ఒక క్లస్టర్కు 3-4 గ్రామాలు ఉన్నాయి. ఆ క్లస్టర్లో రైతులందరినీ ఏకం చేసి వాళ్లకు మంచి మోటివేట్ చేసి ఇప్పుడు లేరు కానీ రాగా మనకు డిజిటల్ వస్తుంది, మన స్క్రీన్ వస్తుంది, దాంట్లో ఏ పంటలు ఏ రకంగా వేస్తే ఏ రైతు ఊళ్ళో ఆదర్శ అంటే మంచి పంటలు వండి ఆయన దిగుబడి మంచిగా ఉంటుందంటే అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ వేదిక ద్వారా అందరికీ పరిచయం చేసి వాళ్ళు అందరూ బెనిఫిట్ పోయిందే విధంగా ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ ఈ రైతు వేదికలు ఉపయోగపరచుకోకుండా మనం గ్రామాధ్యక్షులు అయినా వాళ్ళ ఉన్న టీంతో ఒక్కరే కాదు వాళ్ళ సభ్యులు ఉంటారు ఇక మిగతా 12 మంది అలా సభ్యులు ఇన్వాల్వ్మెంట్ చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా మనం అందరం కృషి చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ సమానంగా అందరూ బాగుపడే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై జయపాలన. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.